హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను రోజు మా పిల్లలు సో స్వీట్ కావాలి స్వీట్ కావాలని అడుగుతారు సో అందుకని నేను ఈరోజు వాళ్ళకు పంపించడానికి అలాగే ఇంట్లోకి కూడా లడ్డూలు చేస్తున్నాను అనమాట అది కూడా సో నువ్వులు ప్లస్ వేర్శన గవులు అదే బుడ్డలు ఎత్తనాలు ఇంకేమంటారు పల్లీలు సో వీటిని అంటే రెండే లేండి వాటికి మూడు పేర్లు ఉంటాయి సో అందుకని అర్థం కావాలని చెప్తున్నాను సో చూడగానే తెలిసిపోతుంది అయినా సరే వీటిని బాగా దూరంగా వేయించుకుంటున్నాను మరీ మాడిపోకుండా అలాగని మరీ పచ్చి పచ్చిగా ఉండకుండా సో ఇలా తిప్పుతూ తిప్పుతూ కా వేయిస్తూ ఉంటే సో అన్నీ ఈక్వల్గా వేగుతాయి అనమాట సో ఇవన్నీ అలా వేగిన తర్వాత పక్కకి తీసి పెట్టుకున్నాను అలాగే నేను ఇదే గ్లాస్తో ఒకటి తీసుకున్నాను కదా విత్తనాలు సో అదే గ్లాస్తో రెండు నువ్వులు తీసుకుంటానమాట సో ఏ గ్లాస్ అయితే మనం తీసుకుంటామో సేమ్ అదే దాంతో రెండు తీసుకున్నాను సో అదేం లేదు ఈక్వల్గా కూడా తీసుకోవచ్చు నా దగ్గర అయితే అది ఒకటే కొట్టు పెట్టుకున్నాను అనమాట ఇంకా కొట్టలేదు సో కొట్టిన తర్వాత తీసుకోవచ్చు అనేసి ప్రస్తుతానికి ఉండే వాడుతూనే చేస్తున్నాను అనమాట సో కొలతలు అని అంటూ ఏముండదు బెల్లం మాత్రమే కొలతలు ఉంటాయి ఆ బెల్లం కూడా మనకి ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తక్కువ వేసుకోవచ్చు లేదంటే సో మూడిటికి ఒక బెల్లం అయితే సరిగ్గా సరిపోతుంది నేనైతే ఇంకా చాలా తక్కువ వేసానండి ఎందుకంటే కొంచెం మేము స్వీట్ తక్కువనే తింటాము హాట్ ఎక్కువ ఇష్టపడతాం అనమాట హార్ట్ అంటే అదే కారం సో కారం బాగా ఇష్టపడతాము సో ఈ స్వీట్లంటే తక్కువని ఎందుకంటే పిల్లలు మాత్రమే ఇష్టపడతారు అది కూడా రోజు ఏం తినరు సో ఏదో ఒక రోజు కావాలని అడుగుతారు సో అప్పుడు మాత్రమే చేస్తుంటాను అనమాట సో కంపల్సరీ అయితే ఈ వర్షాకాలము అలాగే చలికాలం మాత్రం నువ్వుల లడ్డు ఎప్పుడూ సాక్ మా ఇంట్లో వీటిని కూడా బాగా దూరగా వేయించి పెట్టుకుంటున్నాయండి సో వీటిని తినడం వల్ల మనకు ఒంట్లో బ్లడ్ లెవెల్స్ చాలా పెరుగుతాయండి సో నాకు ఫస్ట్లో చాలా తక్కువగా ఉండేది తర్వాత తర్వాత పెరిగింది అనుకోండి సో వీటితో పాటు కూడా నేను ట్యాబ్లెట్ వేసుకున్నాను సో ఎవరికన్నా సంథింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఆడవాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇవి రోజుకొకటి ఒకటి చాలు ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట సో దానికోసమే చేస్తుంటాను సో ఆడపిల్లలు ఉండే ఇంట్లో కంపల్సరీ ఇవి తినాల్సిందే సో లేకున్నా ఉన్నా కూడా జెన్సు కూడా చాలా ఉపయోగపడతాయి అన్నమాట సో మెయిన్ ఏంటంటే ఇప్పుడే ఎందుకు చేస్తారంటే ఇవి చాలా వేడి చేస్తాయి అందులోనూ సో ఇవి వేడిని చేయడం వల్ల సో చలి నుండి కూడా మనల్ని రక్షిస్తాయి అలాగే రోగాల బారి నుండి కూడా మనకి కాపాడుతారు అన్నమాట సో అవన్నీ బాగా చల్లారిన తర్వాత ఇందాక చేసి పెట్టుకున్నవి అనేది వేయించి పెట్టుకున్నవన్నీ బాగా చల్లారాలండి లేకపోతే అవి ముదు ముదుగా అవుతాయి బాగుండవు సో చల్లారిన తర్వాత నేను ఫస్ట్ విత్తనాలు తీసుకొని అవి మిక్స్ పట్టేసుకొని సో పొడిచి కొట్టుకొని పక్కన పెట్టుకున్నాను సో దాంట్లో బెల్లం వేయలేదు నేను సో ఇప్పుడు నువ్వుల్లో అన్నమాట బెల్లము సో ఫస్ట్ వీటిని కూడా చల్లగా అయిన తర్వాతనే బాగా చల్లగా అయిన తర్వాత సో పొడి కొట్టి పెట్టేసుకొని వాటిలోనే సో చెప్పాను కదా మూడై గ్లాసుల నువ్వులు అయితే సో నువ్వులైన తీసుకోవచ్చు లేదంటే అదే విత్తనాలు తీసుకోవచ్చు సో వాటికి మూడు గ్లాసులు ఏవైనా సరే మూడు గ్లాసులకి ఒక గ్లాసు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది నేనైతే ఇంకొంచెం తక్కువ తీసుకున్నాను అనమాట బెల్లము సో అది బాగా రెండు ఒకసారి అవి మిక్సీ పట్టుకున్న తర్వాత బెల్లం అయ్యి లేదంటే అసలు అవి సరిగ్గా నలగవు అనమాట తర్వాత కొన్ని నేను పక్కకు తీసి పెట్టుకున్నాను ఎందుకంటే అవి బాగా క్రష్ కాకుండా బాగా మెత్తగా కాకుండా సో హాఫ్ మాత్రమే నలగమలగా అయ్యేలాగా అనమాట అంటే సో ప ముక్కలు ముక్కలు కనపడాలన్నమాట సరే అలాగే మన పల్లీలైనా సరే సో అప్పుడు మరీ మెత్తగా ఉంటే కూడా బాగుండదండి లడ్డు చూడడానికి తినడానికి అలాగే అక్కడక్కడ పంటికి తగులుతూ ఉండాలన్నమాట ముక్కలు అప్పుడే టేస్ట్గా ఉంటాయి దానికోసమే నేను సగం క్వాంటిటీ ఏమో ముక్కలు ముక్కలుగా చేశాను అదే సరిగ్గా మెత్తగా మెదక్కుండా సగం మాత్రమే ఉండేలాగా మిక్సీ పట్టుకున్నాను అనమాట ఇంకా సగం అయితే బాగా మెత్తగా చేసుకున్నాను దీంట్లోకి ఎలాంటి నెయ్యి అవసరం లేదు అలాగే ఎలాంటి ఏమీ పాలు అవన్నీ ఏం అవసరం లేదండి ఎందుకంటే నువ్వులు ఆల్రెడీ నూనె చాలా ఉంటుంది నువ్వుల్లో సో నల్ల నువ్వులు తీసుకొని ఇంకా ఆయిల్ ఆయిల్గా ఉంటాయి అవి ఇలా వేయించి పెట్టుకొని చేసి పెట్టుకుంటే దాదాపు త్రీ మంత్స్ వరకు నిలువు ఉంటాయండి సో మనం ఎలాంటిని తడి చేసుకోకుండా బాగా దూరగా వేయించి పెట్టుకుంటే నేను చెప్పిన ప్రకారము సో ఎన్ని రోజులైనా ఉంటాయి అనమాట సో మనం అందులో ఏం కలపట్లేదు కాబట్టి సో చూడండి చాలా ఈజీగా కూడా లడ్డు చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది అలాగే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే చాలా హెల్తీగా ఉంటాయి చూసారుగా అస్సలు ఎంత అంటే ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా సో ఇది చేసి కూడా దాదాపు త్రీ ఫోర్ డేస్ అయ్యింది సో ఈలోపు మా ఇంట్లో అన్నీ అయిపోయాయి మా బాబుకు మాత్రమే పెట్టి పంపించాను సో మా పాప ఇంకా చాలా దూరంలో ఉంటుంది కాబట్టి తనకి పెట్టలేదు సో వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంకొన్ని చేసుకొని వెళ్దాంలే ఇంకా ఇప్పుడే ఎందుకు సో చేసే రోజు తీసుకుపోదామని కూడా చేయలేదనమాట ఇప్పటి అయితే ఇంట్లోకి అలాగే మా మనీకి మాత్రమే పెట్టి పంపించాను సో చూసారుగా చూడడానికి టెంప్టింగ్ అలాగే చాలా చాలా బాగున్నాయి సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్ షేర్ చేయండి సో ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు చూసినారుగా అసలు తింటుంటే ఒక్కొక్క ఒక్కొక్క ముక్క పంటకి తగిలి చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి థ్యాంక్ యూ అండ్ బాయ్